సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కొవ్వూరు పర్యటనకు వెళ్ళినప్పుడు ఆ బహిరంగ సభ వేదిక మీద నుండి ఆ కొవ్వూరు కాన్స్టెన్సీలో ఉన్న తాళ్ళకూడి మండలమేమో దివ్యానే బీకాం కంప్యూటర్స్ చదివే ఆ అమ్మాయి తన ప్రసంగంలో వాళ్ళ కుటుంబ పరిస్థితి అండ్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళ కుటుంబానికి ఈ ఒక కుటుంబం కాదు ఇలాంటి వేల లక్షల కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలబడింది వీళ్ళ కుటుంబానికి ఏ విధంగా ప్రభుత్వం అండగా నిలబడింది తీవ్ర ఒడిదుడుకుల మధ్య సాగుతున్న వీళ్ళ జీవనానికి ప్రభుత్వం ఎంతగా ఎంతవరకు అండగా నిలబడింది అనే విషయాలు అమ్మాయి నోటి నుండి చెబుతూ చాలా ఎమోషనల్ అవుతూ తను చేసిన ప్రసంగాన్ని చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మీద అనువనువు విషాన్ని నింపుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద అనువనువు ద్వేషాన్ని నింపుకున్న వాళ్ళు కూడా అరే ప్రభుత్వం అంటే ఇలానే కదా జనాలకు మేలు చేయాలని చెప్పి ఆ కొన్ని నిమిషాలైనా కనుక వాళ్ళు మనస్ఫూర్తిగా ఫీల్ అవ్వలేదు అంటే వాళ్ళను మనుషుల మీద లెక్కగట్టి కూడా వేస్ట్. వాళ్ళను మనుషుల కింద లెక్కగట్టి కూడా ఏమన్నా పశువుల ఆ లిస్టులో వాళ్ళని యాడ్ చేసి మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అమ్మాయి స్పీచ్ విన్న తర్వాత వేదిక మీద నుండి అమ్మాయి ఉంటుంది, అన్న మా నాన్న ఏదో చిన్న చిన్న వ్యాపారాలు లాంటివి చిన్నవి ఏవో పనులు చేసుకుంటూ ఉండే, ఒక యాక్సిడెంట్లో అవిటివాడు అయిపోయాడన్న, మా అమ్మ మూగా చెవిటి అన్న, ఒకసారిగా జీవితం బతికే దారి కూడా తెలియని పరిస్థితి. ఇంతకుముందు ప్రభుత్వాలు పెన్షన్ ఇస్తుండే తక్కువే ఇస్తుండే కదా అన్న, పింఛన్ కోసం పంచాయతీ ఆఫీస్ దగ్గర పోయి సాయంత్రం వరకు వెయిట్ చేసి ఒకరోజు వాళ్ళు రాక అక్కడి నుంచి వచ్చేస్తే వాళ్ళు వెళ్ళిపోతారేమో అని చెప్పి తిండి కూడా తినకుండా వెయిట్ చేసిన రోజులు ఉన్నాయన్న. మా నాన్న వెతిబాటు పోలేడు. నేను ఒక ఎక్సెల్ వేసుకొని ఆ స్టోర్ బియ్యం చౌక ధర స్టోర్ బియ్యం అంటారు కదా రేషన్ బియ్యం, దానికోసం అని చెప్పి పోతూ ఉండేన. కాలేజీకి టైం అయిపోతుందని చెప్పి ఒక పక్క టెన్షన్ అవుతూ ఉండే, ఒకసారి స్టోర్ కానీ ఇవ్వక మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంటే మళ్ళీ సాయంత్రం పోతూ ఉంటే అట్లా పరిగెత్తుకుంటూ ఆ పని చేసుకోవాల్సి వస్తూ ఉండేన. ఇంకా నేను చదువుకుంటాను చదువుకోలేనా అని చెప్పి ఆ భయం కూడా ఉండేనా నాకు. కానీ మీరు ముఖ్యమంత్రి గారనా, మా నాన్నకు అవిటికి అవిటివాడి కింద పింఛన్ ఇస్తున్నారనా, మా అమ్మకి ఇస్తున్నారనా, నాకు నేను కార్పొరేట్ స్కూల్లో బీకామ్ కంప్యూటర్ చదువుతున్నానా, నా ఫీజు మీరు కడుతున్నారనా, నా హాస్టల్ ఫీజు మీరు కడుతున్నారనా, నాకు బస్ ఫీజు కడుతున్నారనా, మా నాన్నకి పింఛన్ ఇస్తున్నారు, మా అమ్మకి డబ్బులు ఇస్తున్నారు, మా జీవితాలు నిలబెట్టారనా, మా జీవితాలు నిలబెట్టారు, ఏమిచ్చి మీరు రుణం తీర్చుకోవాలనా అని చెప్పి అమ్మాయి మాట్లాడుతూ ఉంటే నాకైతే నిజంగానే కళ్ళు బయలు అమ్మాయి అంత అంటే ఒకరి జెన్యున్ ఇష్యూస్ అవి. ఇటువంటి ఎన్నో కుటుంబాలు ఎంతమందికి అండగా నిలబడ్డం. అసలు ప్రభుత్వాలంటే మొదట చేయాల్సింది ప్రజల జీవన విధానానికి మద్దతు ఇవ్వడం, వాళ్ళ జీవన విధానానికి అండగా నిలబడడం, వాళ్ళ కష్టాలలో కాసింత ఆసరా ఇవ్వడం. కూడు గుడ్డ ఫస్ట్, చదువు ఆరోగ్యం దీని తర్వాతే కదా. వందంతస్తుల బిల్డింగ్లు కడతారా, తలతల మెరిసే రోడ్లు వేస్తారా, దాని తర్వాత సంగతి కదా. ఇవన్నీ ఉన్నవాళ్ళు బిల్డింగ్ల గురించి తలతల రోడ్ల గురించి లేక నీకు కావాలి ఎవరు కాదని చెప్తలేరు. ఒక అది ఒకటే అభివృద్ధికి కొలమానం అంటే మనం ఎట్లా అంగీకరిస్తాం వాటిని, ఏ బేసిస్లో వాటిని సపోర్ట్ చేయగలుగుతాం మనం. ఒక్కసారి అమ్మాయి స్పీచ్ విని ఆ అమ్మాయి తన ఆవేదన అంతా తన ఆవేదన ఇమ్మీడియట్గానే మళ్ళీ తన ఆనందం, నేను చదువుకోగలుగుతున్నా, మా అమ్మ నాన్న బాగున్నారు, మా ఇంటి దగ్గరకు వచ్చి రేషన్ ఇస్తున్నారనా, ఎక్సెల్లో పోయి పరిగెత్తుకుంటే పోయి 35 కేజీల బియ్యం వేసుకొచ్చుకునే పరిస్థితి లేదు ఇప్పుడు, మా కష్టాలన్నీ తీర్చిన దేవుడన్నా మీరు అని చెప్పి ఆ అమ్మాయి మాట్లాడిన ఎమోషనల్ స్పీచ్కి, ఆ అమ్మాయి కష్టాలను ప్రభుత్వం ఎలా తీర్చింది అని చెప్పడానికి ఆ అమ్మాయి ఒక నిలువెత్తు సాక్ష్యం అనిపించింది. సీరియస్లీ ఇటువంటి కష్టాలు ఎన్ని కుటుంబాలకు ఉండేనో, ప్రభుత్వాలు ఇచ్చే సంక్షేమ పథకాల వల్ల ఎంతమందికి ప్రయోజనం కలుగుతూ ఉందో. సీరియస్లీ